నమస్తే, వెల్కమ్ టు బీనైన్ న్యూస్. నగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ బాలుర పాత భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో నేలమట్టం చేసి విద్యార్థులు ఆడుకునే ఆట స్థలంగా మార్చాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ బాలుర హాస్టల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సందర్శించి అక్కడున్న సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది. పాత భవనం శిథిలావస్థకు చేరుతుందని 2009లో కొత్త భవనం నిర్మాణం చేసి అందులో విద్యార్థులను షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ భవనం ముందు ఉన్న పాత భవనం శిథిలావస్థకు చేరి గోడలు కూలి ఎప్పుడు కూలుతుందోనని భయభ్రాంతులకు హాస్టల్ విద్యార్థులు గురవుతున్నారని, అటు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే శిథిలావస్థకు చేరిన పాత బిల్డింగ్ ను ధ్వంసం చేసి అక్కడ ఉండే స్థలాన్ని అట్ట స్థలంగా మార్చాలని వారు డిమాండ్ చేశారు. పాత భవనం అక్కడ ఉండటంతో చెట్లు పొదలు నీటి నిల్వ ఉండడం వలన పక్కనే ఉన్న హాస్టల్ బిల్డింగ్ లో ఉంటున్న విద్యార్థులకు దోమల ద్వారా అంటువ్యాధుల బారిన పడి విష జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని, అట్టి ప్రమాదం నుంచి కాపాడటం కోసం ఉన్న పాత బిల్డింగ్ ను ధ్వంసం చేసి విద్యార్థులకు రోగాల బారి నుండి కాపాడాలని జిల్లా కలెక్టర్ ని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకులు ఎండి లాల్ మహమ్మద్, గ్రామ కార్యదర్శి ఆంజనేయులు, నాయకులు కృష్ణయ్య, భరత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర హాస్టల్ ను సిపిఎం పార్టీ మండల కమిటీగా మేము సందర్శించి ఈరోజు సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. ప్రధానంగా బాలుర హాస్టల్ నూతన భవనం నిర్మించి దాదాపుగా 14 ఏళ్ళు కావస్తూ ఉంది. పాత భవనము కూల్చాలని చెప్పి అనేక సార్లు అధికారులకు అట్లాగే పేపరు ప్రకటనలు అందరం చేసినా కూడా ఇప్పటివరకు ఆ భవనాన్ని కూల్చకుండా అట్లే ఉంచడం వల్ల రేపటి నాడు పిల్లలకు ప్రమాదం జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ భవనాన్ని కూల్చి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఎవరైనా దాంట్లోనే మరము అంటే ఈరోజు బాత్రూమ్ కానీ లెట్రిన్ కానీ చేసి అంత వాసనతోటి ఈరోజు విష జ్వరాలు విద్యార్థులకు సోకి డెంగ్యూ మలేరియా వచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉంది. అట్లాగే ఆ బిల్డింగ్ కూడా ఎప్పుడు కూలుతుందో తెలియనటువంటి దశలో ఆ బిల్డింగ్ భవనం ఉంది. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఆ బిల్డింగ్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలంలో విద్యార్థులు ఆడుకోవడానికి ఆట స్థలంగా వాలీబాల్ కావచ్చు, ఖోఖో కావచ్చు, అట్లాగే టెన్నిస్ కావచ్చు, షటిల్ కావచ్చు, ఇట్లాంటి కోర్టు నిర్మాణం కోసం ఉపయోగపడేటట్టుగా ఆ భవనాన్ని ధ్వంసం చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది ధ్వంసం చేయకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనే జేసీపీ ఇటాచీలు తెచ్చి మేమే ధ్వంసం చేసి ఆట స్థలం కోసం విద్యార్థులకు అందుబాటులో ఉంచుతామని చెప్పి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నూతన భవనం నిర్మించినటువంటి ఏదైతే పిల్లలకు అందుబాటులో ఉండాల్సినటువంటి బాత్రూమ్ లెట్రిన్లు కూడా అందుబాటులో లేవు. అవన్నీ కూడా నిండి తలుపు లేక, డోర్లు లేక, కిటికీలు లేక, నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని కూడా మరమ్మతు చేయించి పిల్లలకు అందుబాటులో ఉండేటట్టుగా ఆ బాత్రూమ్లను ఉంచాలని చెప్పి, నీటి సరఫరా అయ్యేటట్టుగా పైప్లైన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనాలు కావచ్చు, ఇతర ఏ సామాగ్రి అయినా ప్రభుత్వం అందించేటటువంటి మెనోను ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళకు మెనో ఇప్పుడు ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా మెనోను పెంచాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. వాటిని అన్నిటి కూడా రాష్ట్రంలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అట్లాగే ట్రైబల్ ఇట్లాంటి గురుకులాల్లో హాస్టల్లో నివాసం ఉంటున్నటువంటి కేజీబీ ఇట్లాంటి విద్యార్థులకు కాస్మోటిక్ మెనో ఛార్జీలను పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.